Hi to all, welcome back to this channel. This is Akshita. In this video I'm going to explain 6th class of science chapter 7 how fabrics are made. Part 2 video already manam part 1 complete cheskunnam. Different types of fabrics untayi alage so aa fabrics den nunchi tayar avutayi yarn nunchi so ee yarn ekkada nunchi vastundi fiber nunchi kada so exactly so fibers nunchi yarn ni tayar chestaru yarn nunchi fabrics ni tayar chestaru so aa fabrics ne manam ee roju క్లోజ్ రూపంలో అండ్ డిఫరెంట్ కర్టైన్స్ బుక్ బైండింగ్లోను సో డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. నౌ టైప్స్ ఆఫ్ ఫైబర్స్. సో ఇప్పుడు ఫైబర్స్లో ఎటువంటి టైప్స్ అంటే ఏ ఏ టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. వి నో దట్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్ లైక్ కాటన్, ఊల్, సిల్క్, పాలిస్టర్ ఎక్సెట్రా. ద ఫైబర్స్ ఆఫ్ సమ్ ఫ్యాబ్రిక్స్ సచ్ హ్యాస్ కాటన్, జూట్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. సిల్క్ అండ్ ఊల్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ అనిమల్స్. సరే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. ఏంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్? కాటన్, ఊలు, సిల్క్, పాలిస్టర్, టెర్లిన్, సో ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి కదా. సరే, మరి ఇందులో కొన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ప్లాంట్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ యొక్క ఫైబర్స్ వచ్చేసి ప్లాంట్ అలాగే అనిమల్స్ నుంచి వస్తాయి. సో ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్స్ ఏంటబ్బా అంటే కాటన్, జూట్ అన్నమాట. సో అనిమల్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్స్ కూడా ఉన్నాయి, వాటినే మనం సిల్క్ అలాగే ఊల్ అని అంటాం. ద ఫైబర్స్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్. సో ఏ ఫైబర్స్ని అయితే మనం ప్లాంట్స్ నుంచి అలాగే అనిమల్స్ నుంచి డిరైవ్ చేస్తామో సో వాటి నుంచి తయారు చేసుకుంటామో అవే అటువంటి ఫైబర్స్నే మనం న్యాచురల్ ఫైబర్స్ అని అంటాం. ఓకే, దెన్ నవ్ డేస్ క్లోత్స్ ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ కెమికలీ డెవలప్డ్ అండ్ లైక్ పాలిస్టర్, టెరిలిన్, నైలాన్, అక్రిలిక్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కూడా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనం కాటన్ బట్టలు వేసుకునే వాళ్ళం చాలా వరకు, కాటన్, ఊలు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ డేస్ చాలా మారిపోవడంతో పాటు మనం వేసుకునేటువంటి ఫ్యాబ్రిక్స్ కూడా మారిపోయాయి అన్నమాట. అంటే కెమికలీ బేస్డ్ యార్న్తో తయారు చేసినటువంటి క్లోత్స్ అంటే పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ ఇటువంటివన్నీ కూడా మనం ఈరోజు తయారు చేసుకొని వాడుతూ ఉన్నాం. సో ఇటువంటి ఫైబర్స్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని అంటాం. డు యూ నో, మీకు తెలుసా? హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ యూజ్డ్ లీవ్స్ అండ్ స్కిన్స్ ఆఫ్ అనిమల్స్ యాజ్ క్లోత్స్. క్లోత్స్ వర్ ఆల్సో మేడ్ ఫ్రమ్ మెటల్. వారియర్స్ యూజ్డ్ టు వేర్ మెటల్ జాకెట్స్ డ్యూరింగ్ వార్స్. యూ కెన్ సీ క్లోత్స్ లైక్ దీస్ ఇన్ హిస్టారికల్ మ్యూజియమ్స్ ఆర్ ఇన్ టెలివిజన్ షోస్. ఓకే, సో మీకు తెలుసా ఇంతకుముందు పూర్వకాలంలో మానవులంతా ఎటువంటి బట్టలు అంటే, సో ఇప్పుడంటూ మనకు బట్టలు ఉన్నాయి, ఇంతకుముందు అయితే వాళ్ళ బాడీని కవర్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆకులతో తయారు చేసుకునేవాళ్ళు, ఆకులతో తయారు చేసుకొని బట్టలు వేసుకునేవాళ్ళు. లేదా అనిమల్ యొక్క చర్మం ఉంటుంది కదా, సో వాటి స్కిన్తో బట్టల్ని తయారు చేసుకొని వేసుకునేవాళ్ళు అన్నమాట. కొన్ని కొన్ని క్లోత్స్ని అయితే మెటల్తో తయారు చేసినటువంటివి కూడా ధరించేవాళ్ళు. మనమంతా మూవీస్లో చూసి ఉంటాం మగధీర, ఈ బాహుబలి అండ్ హిస్టారికల్ బేస్డ్ మూవీస్ అన్నీ రిలీజ్ అయినాయి కదా యుద్ధాలు చేసేటువంటి సిచ్యువేషన్స్లో. సో యుద్ధాలు చేస్తున్నప్పుడు ఆ మెటల్తో తయారు చేసినటువంటి జాకెట్స్ని వాళ్ళు ధరించేవాళ్ళు. ఎవరు? వారియర్స్. ఓకే, దెన్ అండ్ కొన్ని కొన్ని మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. మోస్ట్లీ మనం అంతా కూడా టీవీలో చూస్తుంటాం కాబట్టి ఫేమస్ ఎక్కడబ్బా అంటే ఈ మగధీర మూవీలో కావచ్చు, బాహుబలి మూవీ, ద వరల్డ్ టెలివిజన్లో బాహుబలి కూడా చాలా ఫేమస్ కాబట్టి మనం చూసే ఉంటాం. ఓకే, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారియర్ కూడా మెటల్తో తయారు చేసినటువంటి జాకెట్ని ధరిస్తాడు. సో అది వేసుకోవడం వల్ల మనకు యుద్ధంలో ఎవరైనా ఏమైనా హాని చేసినా మన బాడీకి హాని కలగకుండా ఉంటుందన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో ఫ్యాబ్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయో, సో ఫ్యాబ్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకున్నాం మనం. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి స్మూత్, షైనీగా, లైట్ వెయిట్గా ఉంటాయని చెప్పాం. కొన్ని ఫ్యాబ్రిక్స్ బ్రైట్గా, కోర్స్గా, హెవీగా ఉంటాయని చెప్పినాం. సో అదేవిధంగా ఫ్యాబ్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో యాక్టివిటీ 3, కలెక్ట్ సమ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ అండ్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 3. ఓకే,
సో మనం ఏం చెప్పుకున్నాము, ఫ్యాబ్రిక్స్ న్యాచురల్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయని చెప్పాము కదా. ఓకే, సో న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ని కొన్నిటిని కలెక్ట్ చేసుకొని కింద మనకు ఒక టేబుల్ ఇచ్చారు. సో ఈ టేబుల్లో మనం ఏం చేయాలంటే ఆ ఫ్యాబ్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసి మా యొక్క అబ్జర్వేషన్స్ అన్నిటిని కూడా ఈ టేబుల్ 3లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి వాటర్ అబ్జర్బింగ్ నేచర్, అంటే ఇటువంటి ఫ్యాబ్రిక్స్లో, సో న్యాచురల్ ఫ్యాబ్రిక్ కావచ్చు లేదంటే అయినా ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, సో ఈ రెండిట్లో ఒక ప్రాపర్టీ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఆ ఫ్యాబ్రిక్ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్ కలిగి ఉంటుంది అన్నమాట. సో అందులో ఏది చెప్పుకోవచ్చు మనం, న్యాచురల్ ఫ్యాబ్రిక్స్. ఓకే, ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే సిల్క్, నైలాను, పాలిస్టర్ ఇవన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకోవు. టైమ్ టు టేక్ అండ్ డ్రై, సో ఏవి తొందరగా డ్రై అవుతాయి, మ్యాక్సిమంగా వచ్చేసి కాటన్వి తొందరగా డ్రై అవుతాయి. ఓకే, కాటన్ అండ్ ఊల్వి కొన్ని డ్రై కావు తొందరగా, సో ఆర్టిఫిషియల్వి కూడా డ్రై అవుతాయి అన్నమాట. స్మెల్ వైల్ బర్నింగ్, సో మనం న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ని కాల్చినప్పుడు అంతగా స్మెల్ రావు, అదే ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ని బర్న్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది అన్నమాట. థింక్ సమ్వేర్ ఇట్ వాజ్ మిస్టేకన్, ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది నాకు ఈ వీడియోలో. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ దిస్ పార్ట్. న్యాచురల్ ఫైబర్స్, ఓకే, సో ఫైబర్స్లో వచ్చేసి ఆర్టిఫిషియల్వి ఉన్నాయి, న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం న్యాచురల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇంతకన్నా ముందు మనం ఏం చెప్పుకున్నాము, ఒక క్లిప్ మిస్ అయింది, సో ఆ క్లిప్ని నేను ఇక్కడే కంటిన్యూ చేసేస్తాను. సరే, పైన మనం కొన్ని ఫైబర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం. ఓకే, సో కొన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి, కొన్ని కాల్చినప్పుడు స్మెల్ వస్తాయి, కొన్ని కాల్చినప్పుడు బోడిగనిస్తాయి. ఓకే, అండ్ తొందరగా ఆరిపోతాయి, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కొన్ని స్లిప్పరీగా షైనీగా, అంటే కొంచెం షైనీగా జారుడుగా ఉంటాయి. ఏవి? సిల్క్ ఫ్యాబ్రిక్స్. బట్ కాటన్లో స్మూత్ ఉంటాయి, కోర్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. దెన్ దీస్ ఆర్ ది న్యాచురల్ ఫైబర్స్. సో ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్, సో ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఉంటాయి కదా, సో ఇవి కాల్చినప్పుడు కుళ్ళిపోయినటువంటి స్మెల్ రావడం జరుగుతుంది, అదే పంజెంట్ స్మెల్ అన్నమాట. నౌ న్యాచురల్ ఫైబర్స్, సో ఇప్పుడు న్యాచురల్ ఫైబర్స్కి వచ్చేద్దాం. కాటన్, జూట్, ఊల్ అండ్ సిల్క్ ఆర్ సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్. ఇన్ దిస్ సెక్షన్ వి విల్ డిస్కస్ కాటన్ అండ్ జూట్ ఇన్ డీటెయిల్. సరే, సో న్యాచురల్ ఫైబర్స్ అనగానే మనకు బాగా గుర్తొస్తాయి ఏంటి, కాటన్, జూటు, ఊలు, సిల్క్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫైబర్స్. మరి ఇందులో మనం ఇంకా డీటెయిల్గా కాటన్ గురించి అలాగే జూట్ గురించి తెలుసుకుందాం. కాటన్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ కాటన్ బాల్స్ ఆర్ కాటన్ ఫ్రూట్స్. యూజువలీ కాటన్ ప్లాంట్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ బ్లాక్ సాయిల్ ఇన్ అవర్ స్టేట్. కాటన్ క్రాప్ ఈజ్ వైడ్లీ గ్రోన్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ ప్రకాశం అండ్ గుంటూరు. సరే, ఈ కాటన్ మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? కాటన్ వచ్చేసి కాటన్ ప్లాంట్ నుంచి, కాటన్ బాల్స్, కాటన్ ఫ్రూట్స్ నుంచి మనకు కాటన్ లభిస్తుంది అన్నమాట. సో మామూలుగా కాటన్ ప్లాంట్స్ని మనం ఎక్కువగా ఎటువంటి ఏరియాస్లో కల్టివేట్ చేస్తాము అబ్బా అంటే బ్లాక్ సాయిల్. ఓకే, బ్లాక్ సాయిల్ ఉన్న చోట ఇవి బాగా పెరుగుతాయి. సో ఫెర్టిలిటీ సాయిల్, ఫెర్టైల్ సాయిల్ అంటూ ఉంటారు. ఎందుకు? కాటన్ ఇక్కడ బాగా పెరుగుతుంది కాబట్టి. ఓకే, అండ్ మన స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ప్రకాశం అలాగే గుంటూరులో ఎక్కువ కాటన్ని పండిస్తూ ఉంటారు. లుక్ అట్ ద ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అండ్ లిస్ట్ అవుట్ ద ప్లేసెస్ వేర్ కాటన్ ఈజ్ గ్రోన్. సరే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది కదా, సో ఆ మ్యాప్లో వచ్చేసి కాటన్ ఎక్కడెక్కడ పండిస్తారో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, మీరు ట్రై చేయండి. యాక్టివిటీ 4, మేకింగ్ కాటన్ యార్న్. సో మామూలుగా ఫ్యాబ్రిక్స్ దేని ద్వారా తయారు చేస్తారు? యార్న్ ద్వారా. యార్న్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైబర్ ద్వారా. ఓకే, మరి ఇప్పుడు కాటన్ యార్న్ని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందామా. దెన్ కలెక్ట్ కాటన్ బాల్స్ ఫ్రమ్ నియర్ బై హౌసెస్ ఆర్ కాటన్ గ్రోయింగ్ ఫీల్డ్స్. రిమూవ్ సీడ్స్ ఫ్రమ్ ద కాటన్ బాల్స్ అండ్ సపరేట్ కాటన్. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ కాటన్, అబ్జర్వ్ ఇట్ యూజింగ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఆర్ అండర్ ఏ మైక్రోస్కోప్.
వాట్ డూ యూ అబ్జర్వ్. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు పొలాలు దగ్గరలోనే ఉండే ఉంటాయి కదా, సో మ్యాక్సిమం మీ ఊర్లో ఎవరో ఒకరు కాటన్ పండిస్తూ ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే ఆ ఫీల్డ్లో నుంచి కొన్ని కాటన్ బాల్స్ తెచ్చుకోవాలన్నమాట. ఓకే, తెచ్చుకొని కాటన్ బాల్స్లో ఉన్నటువంటి సీడ్స్ అనేటివి రిమూవ్ చేసి కేవలం కాటన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కాటన్ పీస్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అబ్జర్వ్ చేస్తే మీకు ఏమని కనిపిస్తాయి అంటే, యూ విల్ సీ స్మాల్ ఎయిరీ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ ద ఫైబర్స్ ఆఫ్ కాటన్. సో ఎప్పుడైతే మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారో ఆ కాటన్ని, దానికి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో వాటినే మనం ఫైబర్స్ అంటాం కదా. ఓకే, దెన్ ఆఫ్టర్ మెచ్యూరింగ్ కాటన్ బాల్స్ బర్స్ట్ అండ్ ఓపెన్. సో మామూలుగా ఈ కాటన్ని పండించే వాళ్ళు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే కాటన్ ప్లాంట్ అంటే మెచ్యూర్ అవుతుందో, సో ఆ బాల్ కాటన్ బాల్ వచ్చేసి పగులుతుందన్నమాట. సో పగిలి అప్పుడు ఓపెన్ అయిపోయి కాటన్ అంతా కూడా పువ్వులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ ఇక్కడ ఫిగర్ 4 చూడండి ఈ విధంగా. దెన్ వీ కెన్ సీ వైట్ కలర్డ్ స్ట్రాండ్స్ ఆఫ్ కాటన్ ఫైబర్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ మైక్రోస్కోప్ కింద పెడతామో ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సో వాటినే మనం ఏమంటున్నాం, యార్న్ అంటున్నాం, లైక్ ఫైబర్స్ అంటున్నాం. ఓకే, సో యార్న్ దేని ద్వారా తయారు చేస్తారు, ఫైబర్స్ ద్వారా. సో ఈ ఫైబర్స్ మనకు కనిపిస్తున్నాయి, వీటినే మనం కాటన్ ఫైబర్ యొక్క స్ట్రాండ్స్ అంటాం. వైట్ కలర్లో కనిపించేటువంటివి దారం దారం, లైక్ హెయిర్ సేస్ లాగా. కాటన్ ఈజ్ యూజువలీ పిక్డ్ బై హ్యాండ్స్. కాటన్ ఊల్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ సీడ్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ గిన్నింగ్. కాటన్ ఫైబర్ ఈజ్ కలెక్టెడ్ ఆఫ్టర్ రిమూవింగ్ ద సీడ్స్ ఫ్రమ్ ద కాటన్ బాల్. దిస్ కాటన్ ఫైబర్ ఈజ్ క్లీన్డ్, వాష్డ్ అండ్ కూమ్డ్. దిస్ ఫైన్ కాటన్ ఫైబర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కాటన్ యార్న్. సరే, సో ఎప్పుడైతే ఈ కాటన్ మెచ్యూర్ అయ్యి పగిలి ఆ కాటన్ ఫ్లవర్ మాదిరిగా ఓపెన్ అవుతుందో, సో వాటిని హ్యాండ్స్ ద్వారా పిక్ చేసి ఆ కాటన్ ఊల్ని సీడ్స్ నుంచి సపరేట్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా చేసేటువంటి ప్రాసెస్ని గిన్నింగ్ అంటారు. ఇప్పుడు కాటన్ ఫైబర్ వచ్చేసి దేని నుంచి కలెక్ట్ చేసుకుంటారు, కాటన్ బాల్లో నుంచి సీడ్ని రిమూవ్ చేసేస్తారు. సీడ్ని రిమూవ్ చేశాక కాటన్ ఫైబర్ అనేది వస్తుందన్నమాట. ఈ కాటన్ ఫైబర్ని బాగా క్లీన్ చేసి వాష్ చేసి దాన్ని కూమ్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాసెస్లో. సో ఆ విధంగా వచ్చినటువంటి కాటన్ ఫైబర్నే మనం కాటన్ యార్న్గా తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అర్థమైంది కదా కాటన్ యార్న్ ఏ విధంగా తయారు చేస్తారో. దెన్ యాక్టివిటీ 5, స్పిన్నింగ్ యార్న్. ఇప్పుడు యార్న్ని మనం తయారు చేసేసుకున్నాం. ఓకే, దెన్ ఏ విధంగా స్పిన్ చేస్తారో తెలుసుకుందాం. టేక్ ఏ కాటన్ బాల్ అండ్ రిమూవ్ ద సీడ్స్ ఫ్రమ్ ఇట్. టేక్ సమ్ కాటన్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ జెంట్లీ స్టార్ట్ పుల్లింగ్ అవుట్ కాటన్ బై యూజింగ్ ఎ థమ్ అండ్ ఫోర్ ఫింగర్. కంటిన్యూస్లీ ట్విస్ట్ ద ఫైబర్ విల్ మేక్ యార్న్. ఇస్ ఇట్ స్ట్రాంగ్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు స్పిన్నింగ్ యార్న్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒక చిన్న కాటన్ బాల్ని తీసుకొని ఆ కాటన్లో ఉన్నటువంటి సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి కాటన్ని మన చేతిలోకి తీసుకొని మన యొక్క థంబ్ అలాగే చూపుడు వేలు, సో ఫోర్ ఫింగర్ సహాయంతో మనం కాటన్లో నుంచి చిన్నగా స్లోగా కాటన్ని పుల్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా పుల్ చేస్తున్నప్పుడు ఫైబర్ మెల్లగా ట్విస్ట్ అవుతూ ఫైబర్ని మెల్లగా ట్విస్ట్ చేస్తూ ఉంటే యార్న్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిగర్ 5లో మేకింగ్ యార్న్ ఫ్రమ్ కాటన్. సో ఈ విధంగా మనం తయారు చేస్తూ ఉండాలి. మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, మన ఇంట్లో ఉన్న ముసలోళ్ళంతా కూడా ఊరినే కూర్చోవడం ఏంటబ్బా అని చెప్పి ఇలా తయారు చేస్తూ ఉంటారు. ఓకే, ఎస్, సో ఇది స్ట్రాంగ్గా ఉంటుందా లేదా? ఎగ్జాక్ట్లీ, బట్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పలేము. అంటే స్ట్రాంగ్గా అంటే వెన్ వేర్ టు వీవింగ్ చేసేంత స్ట్రాంగ్గా అయితే ఉండదన్నమాట. ఓకే, ఏ టైంలో అన్నా అది కట్ అయిపోవచ్చు. ద యార్న్ దట్ వీ మేక్ ఫ్రమ్ కాటన్ ఊల్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు బీ యూజ్డ్ ఫార్ వీవింగ్. ఎగ్జాక్ట్లీ, సో ఇప్పుడు మనం కాటన్ నుంచి తీసుకుని ఉంటాం కదా కాటన్ ఊలు. సో కాటన్ ఊల్ నుంచి తీసుకున్నటువంటి యార్న్ అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట వీవింగ్ చేయడానికి. ఓకే, దెన్ టు గెట్ అ స్ట్రాంగ్ యార్న్ ఫ్రమ్ ఫైబర్, స్పిండల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్పిన్నింగ్ హ్యాస్ టు బీ యూజ్డ్ సిన్స్ ఓల్డెన్ డేస్. సో ఒకవేళ మనం ఈ కాటన్ ఊల్ నుంచి తీసుకున్నటువంటి యార్న్ స్ట్రాంగ్గా ఉండాలనుకోండి, దీన్ని మనం స్పిండల్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్కి వేసి స్పిన్ చేయాలన్నమాట. సో పూర్వకాలంలో ఈ విధంగానే స్పిన్ చేసేవారు. చూడండి ఈ విధంగా.
సో ఇక్కడ మీకు ఫిగర్ 5B ఉంది కదా, దీన్నే మనం స్పిండల్ అంటాం. అండ్ ఫిగర్ 6 చూడండి, దిస్ ఈస్ ద వీల్. సో ఇప్పటికీ ఈ పట్టలు నేసే వాళ్ళ దగ్గర ఇది ఉండే ఉంటుంది ఖచ్చితంగా. వీల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ యాన్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యాన్ ఫ్రమ్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్ స్పిన్నింగ్. సరే, సో ఈ యాన్ని తయారు చేయడానికి వీల్ని కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ ఫిగర్ 6లో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ. సో ఆ వీల్ని కూడా తయారు యూజ్ చేస్తారనమాట. ఓకే, సో యాన్ తయారు చేయడంలో అంటే ఫైబర్స్ నుంచి యాన్ని తయారు చేస్తున్నారు కదా, సో ఫైబర్స్ నుంచి యాన్ తయారు చేస్తున్నారు, ఆ ప్రాసెస్ని స్పిన్నింగ్ అంటారు. యాన్స్ ఆర్ డైడ్ అండ్ కోటెడ్ విత్ కెమికల్స్, దెన్ దే బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు మేక్ ఫ్యాబ్రిక్స్. సో ఫైబర్స్ నుంచి తయారు చేసినటువంటి యాన్ని స్పిన్నింగ్ అంటామన్నాము. సో ఈ యాన్ ఏం చేస్తారంటే డైడ్ చేస్తాడు. డై అంటే ఏంటి, కలర్ని ఇస్తారు. అండ్ దెన్ కెమికల్స్తో కోడ్ చేస్తారు. సో అలా చేసినప్పుడే ఆ ఫ్యాబ్రిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో అలా స్ట్రాంగ్గా ఉంటేనే మనం వీవింగ్ చేసుకోగలం. ఇన్ ద సేమ్ వే ఫైబర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రెడ్ సోరెల్, గోంగూర అండ్ బ్యాంబూ, హెంప్ అండ్ ఫ్లాక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్లోత్స్ బట్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ యాజ్ కంపేర్డ్ టు కాటన్. సో ఇదే వేలో రెడ్ సోరెల్ అంటే గోంగూర అంటారు. ఓకే, సో ఈ గోంగూర నుంచి ఫైబర్ని సేమ్ ఇదే వేలో తయారు చేస్తారనమాట. అలాగే బ్యాంబూ నుంచి కూడా. అండ్ హెంప్ ఫ్లాగ్స్, సో ఈ టూ ఈ రెండింటిని కూడా బట్టల తయారులో యూజ్ చేస్తారు. ఓకే, అండ్ వీటిని చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తారనమాట. డు యూ నో, మీకు తెలుసా, ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ కాటన్ ఈజ్ వైడ్లీ గ్రోన్. టు పికప్ మెచ్యూర్డ్ కాటన్ బాల్స్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్స్, చిల్డ్రన్ వర్క్ ఇన్ ఫీల్డ్స్ యాజ్ చైల్డ్ లేబర్. సమ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆర్ వర్కింగ్ టు ఎరాడికేట్ చైల్డ్ లేబర్. థింక్ వై చిల్డ్రన్ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు లేబర్. గివ్ యువర్ ఓన్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. సరే, సో మన స్టేట్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కాటన్ని ఎక్కువగా పండిస్తూనే ఉన్నారు కదా. సో ఎప్పుడైతే ఈ కాటన్ ప్లాంట్స్కు ఉన్నటువంటి బాల్స్ మెచ్యూర్ అవుతాయో వాటిని పిక్ చేయాలి. సో వాటిని పిక్ చేయడానికి చిన్నపిల్లల్ని కూలి పనికి పిలుచుకునే వాళ్ళు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్తో కలిసి పిల్లలు పని చేయకూడదు, పని చేయడం నిషేధం అని చెప్పి, సో ఆ విధంగా వాళ్ళు ఒక యాక్ట్ని రైజ్ చేశారనమాట. సో ఎందుకు పిల్లలు వర్క్ చేయకూడదు, సో పిల్లల యొక్క రైట్ ఏంటి, ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. సో సర్టన్ 18 ఇయర్స్ వరకు మనకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి. అప్ టు మనకు 15 ఇయర్స్ అంటే 10th క్లాస్ వరకైనా మనకు ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో కూలి పని చేయకూడదు అనమాట పిల్లలు, చదువుకున్న ఏజ్ ఉన్న పిల్లలు అంటే ఆ ఏజ్లో వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఏజ్లో వాళ్ళు పనికి అంటే పని చేసేటువంటి స్ట్రాంగ్ బాడీ వాళ్ళకు ఉండదు అనమాట. ఓకే, దే ఆర్ ఫిజికలీ నాట్ ఏబుల్ టు డూ లైక్ దీస్ వర్క్స్. యాన్ టు ఫ్యాబ్రిక్, ఇప్పుడు ఫైబర్ నుంచి యార్న్ తయారు చేసుకున్నాం, దాన్ని మనం స్పిన్నింగ్ అంటున్నాం. మరి ఇప్పుడు యార్న్ నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా చూద్దాం. ద యాన్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఫైబర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫ్యాబ్రిక్. స్ట్రాండ్స్ ఆఫ్ యాన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వర్టికల్ అండ్ హారిజంటల్ రోస్ ఇన్ ఏ లూమ్ టు వీవ్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు మనం ఫైబర్ నుంచి తయారు చేసుకున్నటువంటి యార్ని ఫ్యాబ్రిక్ తయారు చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఈ యార్న్ యొక్క స్ట్రాండ్స్ని మనం హారిజంటల్ అలాగే వర్టికల్లో అరేంజ్ చేసి లూమ్ మీద వేసి వీవ్ చేస్తాం ఫ్యాబ్రిక్ని. స్పిన్నింగ్ ఆఫ్ యాన్ ఆన్ లార్జ్ స్కేల్ ఈజ్ నౌ డన్ బై యూజింగ్ మషిన్స్. టూ సెట్స్ ఆఫ్ యాన్ అరేంజ్డ్ టుగెదర్ టు మేక్ ఫ్యాబ్రిక్ ఈజ్ కాల్డ్ వీవింగ్. సో చాలా వరకు ఈ యాన్ని స్పిన్నింగ్ చేస్తున్నారు కదా, సో ఈ స్పిన్నింగ్ చేయడానికి మషిన్స్ని యూజ్ చేస్తున్నారనమాట ప్రస్తుత కాలంలో. ఓకే, అండ్ టూ సెట్స్ ఆఫ్ యాన్ని అరేంజ్ చేసి వీవింగ్ అంటే ఆ యాన్ని ఫ్యాబ్రిక్గా తయారు చేస్తున్నారు. ఓకే, టూ సెట్స్ ఆఫ్ యాన్ని కలిపేసి ఫ్యాబ్రిక్గా తయారు చేస్తున్నారు. ఆ ప్రాసెస్ని వీవింగ్ అంటారు. వీవింగ్ ఈజ్ డన్ ఆన్ లూమ్స్. ద లూమ్స్ దట్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్ పవర్ ఆర్ కాల్డ్ హ్యాండ్ లూమ్స్.
పవర్ లూమ్స్ ఆర్ రన్ బై మషిన్స్. సో వీవింగ్ వచ్చేసి దేని మీద జరుగుతుందబ్బా అంటే లూమ్స్ మీద జరుగుతుందన్నమాట. ఓకే, ఈ లూమ్స్ వచ్చేసి మనుషుల యొక్క సహాయంతో లూమ్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి, దాన్నే మనం హ్యాండ్ లూమ్స్ అంటూ ఉంటాం. ఓకే, సో కొన్ని కొన్ని లూమ్స్ వచ్చేసి పవర్ బేస్డ్ లూమ్స్ కూడా ఉంటాయి, లైక్ మషిన్స్ ద్వారా అవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఫిగర్ 7. సో ఇవన్నీ కూడా హ్యాండ్ లూమ్స్ అన్నమాట, అంటే మనిషి యొక్క హెల్ప్తో మనం ఫ్యాబ్రిక్ని తయారు చేయొచ్చు, ఈ విధంగా వీవింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ లూమ్ చూడండి. సో వితౌట్ మ్యాన్ హెల్ప్ మషిన్ రూపంలో, అంటే మషిన్ వచ్చేసి తనంతకు తాను వీవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైబర్ టు ఫ్యాబ్రిక్, సో కాటన్ బాల్. ఓకే, సో కాటన్ బాల్ని మనం ఏం చేస్తున్నాము, కాటన్ బాల్ని కాటన్ ప్లాంట్ నుంచి రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో కాటన్ బాల్లో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ని రిమూవ్ చేస్తున్నాం కాటన్ని. సో కాటన్ తీసుకుంటున్నాం సీడ్స్, దాన్ని గిన్నింగ్ అంటున్నాం. అగైన్ మనం కాటన్ ఫైబర్ని తీసుకున్నాం, ఈ కాటన్ ఫైబర్ని క్లీన్ చేసి వాష్ చేసి కూమింగ్ చేస్తాం. సో కూమింగ్ చేసిన తర్వాత స్పిన్నింగ్ చేస్తాం, స్పిన్నింగ్ చేయగానే మనకు ఎయిర్ని వస్తుందన్నమాట. సో ఈ ఎయిర్ని మనం నెట్టింగ్ అయినా చేయొచ్చు లేదా వీవింగ్ అయినా చేయొచ్చు. నెట్టింగ్ చేసినా మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది, వీవింగ్ చేసినా మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది. ద హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ అవర్ స్టేట్. ప్లేసెస్ లైక్ ఉప్పాడ వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల అండ్ మంగళగిరి ఆర్ ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. ఓకే, సో మన స్టేట్లో చాలా వరకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతూ వచ్చిందనమాట. అందులో ఫేమస్ ప్లేసెస్ ఏంటబ్బా అంటే ఉప్పాడ వెంకటగిరి, మంగళగిరి, చీరాల, పొందూరు, ధర్మవరం. సో ధర్మవరం అనగానే మనకు అనంతపురం గుర్తొస్తుంది. ఎస్, ఐఎమ్ బిలాంగ్స్ టు అనంతపురం డిస్టిక్. సో మా యొక్క డిస్టిక్లో ధర్మవరం చీరాలు చాలా ఫేమస్ అనమాట. ఓకే, సో దెన్ కలంకారీ ఈజ్ అ టైప్ ఆఫ్ హ్యాండ్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్. మచిలీపట్నం, పెదన ఆర్ ఫేమస్ ఫర్ కలంకారీ. మచిలీపట్నం ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇట్స్ కార్పెట్ ఇండస్ట్రీ. ఓకే, సో ఈ హ్యాండ్లూమ్స్ డెవలప్ అయ్యాయని చెప్పిన అందులో ఫేమస్ వచ్చేసి ఇవన్నీ అనమాట. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఈ ధర్మవరం, చీరాలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా కలంకారీ అనేది ఒక టైప్ ఆఫ్ హ్యాండ్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్ అనమాట. ఓకే, సో కలంకారీ అలాగే మచిలీపట్నం, పేదన, సో ఇవి రెండు కూడా కలంకారీ యొక్క ఫేమస్. అండ్ మచిలీపట్నం వచ్చేసి కార్పెట్ ఇండస్ట్రీ కూడా ఫేమస్ అని చెప్తున్నారు. ఓకే, ఓకే, దెన్ జూట్ యార్న్. హ్యావ్ యూ సీన్ గన్నీ బ్యాగ్స్? సరే, జూట్ యార్న్ మీరు చూసే ఉంటారు, ఈ పీచు అంటారు, టెంకాయ పీచు, లేదంటే ఇంకా క్లారిటీ ఏంత అంటే, ఓకే, సమ్ వాట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, జూట్ యార్న్ ఉంటుంది. దెన్ మీరు గోను సంచులు చూసుంటారు, అంటే ఈ రైస్ ప్యాకెట్ని నింపడానికి కావచ్చు, లేదంటే వడ్లను నింపడానికి ఈ గన్నీ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ మీరు అందరూ చూసే ఉంటారు. దెన్ వేర్ డూ యూ సీ దెమ్? సో ఇవన్నీ ఎక్కడ చూసింటారు, మనం రైస్ మిల్లో చూస్తూ ఉంటాము, లేదా మనం అంతా ఫార్మర్స్ కాబట్టి చాలా వరకు మనకంతా తెలిసే ఉంటుంది. దెన్ ప్యాడీ, చిల్లీ అండ్ అదర్ కమర్షియల్ క్రాప్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ గన్నీ బ్యాగ్స్, అంటే రైస్ బ్యాగ్స్, చిల్లీ బ్యాగ్స్, ఇతర కమర్షియల్ క్రాప్స్ అన్నింటిని కూడా మనం గోను సంచుల్లో ప్యాక్ చేస్తూ ఉంటాం. ఆల్ బ్యాగ్స్ ఆఫ్ దీస్ టైప్స్ ఆర్ మేడప్ ఆఫ్ కోర్స్ జూట్ ఫ్యాబ్రిక్స్. సో ఇటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా దేంతో తయారు చేసి ఉంటారు, కోర్స్ జూట్ ఫ్యాబ్రిక్తో తయారు చేసి ఉంటారు. దీస్ బ్యాగ్స్ ఆర్ సూటబుల్ ఫర్ క్యారింగ్ హెవీ మెటీరియల్. సో ఎందుకు ఇటువంటి బ్యాగ్స్ని యూజ్ చేస్తామంటే, ఏమైనా హెవీ మెటీరియల్ ఉందనుకోండి, సో ఆ హెవీ మెటీరియల్ కింద పడిపోకుండా సేఫ్టీగా ఉండడానికి ఇటువంటి హెవీ బ్యాగ్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. డూ యూ నో హౌ జూట్ యార్న్ ఈజ్ మేడ్? సో జూట్ యార్న్ ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా? ఈజ్ దిస్ ప్రాసెస్ సిమిలర్ టు దట్ ఆఫ్ కాటన్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? సో కాటన్ ఎలా అయితే యార్న్, కాటన్ యార్న్ ఎలా అయితే తయారు చేస్తారో అదేవిధంగా జూట్ యార్న్ కూడా అదేవిధంగా తయారు చేస్తారా తెలుసుకుందాం. లైక్ కాటన్, జూట్ యార్న్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ మేకింగ్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గోల్డెన్ ఫైబర్. జూట్ ఫ్యాబ్రిక్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈజ్ హార్డర్, స్ట్రాంగర్ అండ్ మోర్ రఫ్.
సో ఎలా అయితే మనం కాటన్ యార్ని తయారు చేసుకుంటామో ఫ్యాబ్రిక్ తయారీలో యూజ్ చేస్తామో ఫ్యాబ్రిక్ తయారీలో అదేవిధంగా జూట్ యార్ని కూడా ఫ్యాబ్రిక్ తయారీలో యూజ్ చేస్తారనమాట సో దీనికి ఇంకొక పేరు గోల్డెన్ ఫైబర్ ఓకే సో ఎందుకు దీనికి ఈ పేరు ఉందంటే బికాజ్ చాలా హార్డ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ రఫ్గా కూడా ఉంటుందన్నమాట అండ్ కాటన్తో పోల్చుకుంటే జూట్ ఫైబర్ చాలా కోర్స్ అనే చెప్పచ్చు మేకింగ్ ఆఫ్ జూట్ యార్న్ జూట్ ఫైబర్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ స్టెమ్ ఆఫ్ జూట్ ప్లాంట్ ద స్టెమ్ ఆఫ్ హార్వెస్టెడ్ ప్లాంట్ ఈస్ కట్ అండ్ ఇమర్స్డ్ ఇన్ వాటర్ ఫర్ సమ్ డేస్ వెన్ ద స్టెమ్ ఈజ్ సోక్డ్ ఇన్ వాటర్ ఇట్ బికమ్స్ రోటెన్ అండ్ ఈజీ టు పీల్ దెన్ ద ఫైబర్స్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద స్టెమ్ టు గెట్ జూట్ యార్న్ సో జూట్ యార్న్ ఏ విధంగా తయారు చేస్తారంటే ముందుగా జూట్ ప్లాంట్ నుంచి ఈ జూట్ ప్లాంట్ స్టెమ్ ఉంటుంది కదా ఈ స్టెమ్ నుంచి జూట్ ఫైబర్ని తయారు చేసుకుంటారు అంటే అప్టైన్ చేసుకుంటారనమాట సో ఈ హార్వెస్టెడ్ ప్లాంట్ యొక్క స్టెమ్ని కట్ చేసి వాటర్లో కొన్ని రోజులు నానబెడతారు ఓకే సో ఎప్పుడైతే ఆ స్టెమ్ వాటర్లో బాగా నానుతుందో అప్పుడు అది రాటన్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది సో దాన్ని ఈజీగా మనం పీల్ చేయొచ్చు అన్నమాట ఓకే సో ఈ ప్రాసెస్ ద్వారా ఇలా జూట్ యార్న్ని తీసుకుంటారు సో అలా వచ్చినటువంటి స్టెమ్ నుంచి అంటే ఆ స్టెమ్ నుంచి వచ్చినటువంటి ఫైబర్ నుంచి జూట్ యార్న్ని తయారు చేస్తారన్నమాట సో కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ